మరిన్ని వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహా సరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము 2023వ సంవత్సరం నవంబర్ నెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మకర రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ఈ మాసం ద్వితీయ పక్షంలో మకర రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితి. దాదాపుగా అన్ని గ్రహాలు కూడా అనుకూలమైనటువంటి స్థానాల్లో అనుకూలంగా ఉన్నాయి. చేసేటటువంటి ఏ ప్రయత్నమైనా సరే చక్కగా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తూ ఉంటుంది. ముఖ్యంగా మకర రాశికి రాశ్యాధిపతి అయినటువంటి ఈ శని రాశికి రెండవ స్థానంలో సంచరిస్తున్నాడు. అసలు మకర రాశి వారికి ఏ రోజు ఏ విధంగా ఉండబోతుందని కనుక మనం పరిశీలించినట్లయితే, ప్రధానంగా 16వ తేదీ ఉదయం నుంచి 18వ తేదీ మార్నింగ్ 7 o'clock వరకు అత్యంత కఠినమైనటువంటి సమయం. 16వ తేదీ ఉదయం నుంచి 18వ తేదీ ఉదయం 7 గంటల వరకు ఏ పని మొదలుపెట్టినా సరే సక్సెస్ఫుల్గా ఉండదు. అనేక రకాలైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. మానసికమైనటువంటి ప్రశాంతతకు భంగం కలిగేటటువంటి సందర్భాలు కలుగుతూ ఉంటాయి. పెట్టుబడులలో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. వ్యాపారపరంగా సహకారం తక్కువగా ఉంటుంది. ఉద్యోగపరంగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కుటుంబ వాతావరణంలో కూడా కొద్దిగా అలజడి కలుగుతూ ఉంటుంది. 18వ తేదీ మార్నింగ్ 7 o'clock నుంచి 20వ తేదీ రాత్రి 10:08 వరకు ఉండేటటువంటి ఈ సమయంలో ఆర్థిక వృద్ధి కలుగుతుంది. పట్టుదలతో అనుకున్నటువంటి కార్యాలు పూర్తి చేస్తారు. మిత్రుల నుంచి బంధువుల నుంచి అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి. మాట్లాడేటటువంటి మాట చాలా చక్కగా బ్రహ్మాండంగా ఉంటుంది. అనేక రకాలైనటువంటి అనుకూలతలు పెరుగుతాయి. ఇక 20వ తేదీ రాత్రి 10:08 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12:58 వరకు ఉండేటటువంటి సమయంలో ఆకస్మికమైనటువంటి ధనయోగం ఇక్కడ ఈ రాశి వారికి సూచిస్తుంది. గతంలో మీరు ఎక్కడైతే వివాదాలలో ఉన్నారో ఆ వివాదాలన్నీ కూడా పూర్తిగా పరిష్కారం అయిపోతాయి. ఏ ప్రయత్నం చేసినా సరే ఆర్థికంగా లాభిస్తుంది అని చెప్పవచ్చు. 22వ తేదీ మధ్యాహ్నం 12:58 నుంచి 24వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో వాగ్దానాలు మాత్రము చేయకండి. ఏదైనా ఒక మాట కనుక ఇస్తే ఖచ్చితంగా మాట నెరవేర్చడం కోసం ప్రయత్నించండి. కానీ ఇక్కడ మీకు ఊహించినటువంటి విధంగా అనుకున్నటువంటి పని చేయలేకపోతారు. మిత్రులతో సమస్యలు కలుగుతాయి. సోదర మూలకమైన సమస్యలు కలగటం కానీ, లేదా మనస్సు నొచ్చుకునేటటువంటి విధంగా ఎదుటివారు ప్రవర్తించడం వలన మీరు మనస్సు బాధపడి బాధించేటటువంటి సందర్భాలు కలుగుతూ ఉంటాయి. కానీ 24వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి మకర రాశిలో జన్మించినటువంటి వారికి స్థిరాస్తుల పరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, విద్యా సంబంధమైనటువంటి విషయాలలో కానీ బ్రహ్మాండమైన అనుకూలత పెరుగుతుంది. ఇక్కడ మీకు మీ పై అధికారులు కూడా మిమ్మల్ని చక్కగా ప్రశంసించేటటువంటి విధంగా మీకు ఉంటాయి. ఆర్థికంగా రావాల్సిన ధనమంతా చేతికి అందుతూ ఉంటుంది. అవసరాలు తీరి ముందుకు పోతూ ఉంటాయి. గతంలో చేసిన రుణాలన్నీ కూడా తీర్చడానికి ఇక్కడ అవకాశం ఏర్పడుతూ ఉంది. 24వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 26వ తేదీ రాత్రి 7:56 వరకు ఉండేటటువంటి సమయంలో సంతానపరమైనటువంటి విషయాలలో ఎక్కువగా ఫోకస్ పెట్టండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకేం కావాలి, మీరేం అందిస్తున్నారు. ఎందుకంటే తల్లిదండ్రులకి సంతానానికి వచ్చే కమ్యూనికేషన్ గ్యాప్ అనేటటువంటిది ఎక్కువగా పెరిగిపోయే అవకాశం ఉంది. కనుక ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పెట్టండి. దాంతోపాటు 26వ తేదీ రాత్రి 7:56 నుంచి 28వ తేదీ రాత్రి 1:40 వరకు ఎవరైతే ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటున్నారో, లేదా ఎవరైతే శుభకార్యాల కోసం ప్రయత్నిస్తున్నారో, ఎవరైతే ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్నారో, అటువంటి వారు కనుక 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మీరు చేసే ప్రయత్నాలు కనుక ఆ మధ్యలో కనుక మీరు స్కెడ్యూల్ చేసుకున్నట్లయితే తద్వారా మంచి ఫలితం కలుగుతుంది.
28వ తేదీ రాత్రి నుంచి 30వ తేదీ వరకు మాత్రమే కొద్దిగా ఆరోగ్య భంగం కలుగుతుంది. అంతర్గతంగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. రుణాల అంటే ఫైనాన్షియల్ గా కూడా సమయానికి రావాల్సింది రాకపోవడం ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. స్వల్పమైనటువంటి అస్వస్థత కలుగుతూ ఉంటుంది. వ్యాపార పరంగా కనుక తీసుకుంటే గొప్పగా ముందుకు పోలేకపోతూ ఉంటారు. యాక్చువల్గా కనుక తీసుకుంటే ఈ మకర రాశి వారికి జరుగుతున్నటువంటి గ్రహస్థితి ప్రకారం కనుక పరిశీలిస్తే బ్రహ్మాండమైనటువంటి గ్రహస్థితి, బ్రహ్మాండమైనటువంటి గోచారం. కారణం ఏమిటంటే మీ రాశికి 11వ స్థానంలో లాభస్థానంలో రవి, కుజుడు, బుధుడు మూడు గ్రహాలు సంచరిస్తున్నాయి. లాభస్థానంలో అష్టమాధిపతి లాభస్థానంలో సంచరించినప్పుడు ఏం జరుగుతుందంటే ఆకస్మికమైనటువంటి లాభం కలుగుతుంది. దాంతోపాటు మీ రాశికి భాగ్యాధిపతి అయిన బుధుడు కూడా లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆలోచనలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఇప్పటిదాకా ఎన్నో చెయ్యాలి చెయ్యాలి చేద్దాం చూద్దాం అనుకుంటూ కేవలం ఆలోచనలతో మాత్రమే ఉండేటటువంటి వారికి ఆలోచనలన్నీ కూడా ఆ ఆలోచనలు ఆచరణ మార్గంగా ఉంటూ ఉంటాయి. ఏదైనా పని చేయాలి, ఏదైనా వ్యాపారం ప్రారంభించాలి, ఏదైనా మొదలు పెట్టాలి, ఇలా ఇప్పటిదాకా అది చేద్దాంలే ఇది చేద్దాంలే చూద్దాంలే అనుకునేటటువంటి వారికి అవి ఆలోచనలు ఆచరణంగా మారుతూ ఉంటాయి. దాంతోపాటు ఇక్కడ ఒకే ఒక చిన్న డిఫెక్ట్ ఎక్కడ జరుగుతుందంటే మీ రాశికి 11వ స్థానంలో లాభస్థానంలో సంచరించేటటువంటి కుజగ్రహం యొక్క వీక్షణం శని మీద ఉంటుంది. శని వీక్షణం కుజుడి మీద ఉంటుంది. ఈ కుజ శని గ్రహాల యొక్క పరస్పర వీక్షణం అనేటటువంటిది మీకు ఆర్థిక పరమైనటువంటి అంశాల మీద బాగా పడుతుంది. ఆర్థికంగా ఎలా ఉంటుందంటే కుజ వీక్షణం శని మీద పడినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ రెండు కూడా శత్రుగ్రహాలు. కుజ శని గ్రహాల యొక్క కలయిక కానీ కుజ శని గ్రహాల యొక్క వీక్షణం కానీ మకర రాశి వారికి కొన్ని సందర్భాలలో ఊహించిన దానికన్నా అధికంగా ఖర్చు పెట్టడం కానీ లేదా రావాల్సినటువంటిది పూర్తిగా రాకపోవటం కానీ, అంటే వెళ్తే చాలా ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్లేటటువంటి విధంగా ఉంటుంది లేదా పూర్తిగా డౌన్ఫాల్ చేసేటటువంటి విధంగా ఉంటుంది. ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే మీ వ్యక్తిగత జాతకం మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. కనుక మొత్తం మీద కనుక పరిశీలించినట్లయితే రాశిలో జన్మించినటువంటి వారికి ఒక్క లవ్ మ్యారేజ్ చేసుకునేటటువంటి వారికి మాత్రము ఇది అనుకూలమైనటువంటి మాసం కాదు. ఇక మిగిలినటువంటి విద్యార్థులకు కానీ ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ బ్రహ్మాండమైన ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా చెప్పాలంటే నిరుద్యోగులుగా ఉండేటటువంటి వారు చేసే ప్రయత్నాలలో మాత్రము కొద్దిగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఎవరైతే ఉద్యోగంలో మార్పుల కోసం ప్రయత్నిస్తున్నారో ఆ మార్పులు కొద్దిగా స్వల్పంగా ఆలస్యంగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే మకర రాశిలో జన్మించినటువంటి వారు దాదాపుగా 80% ఉత్తమమైన ఫలితాలు పొందుతున్నారు. ఈ 80% ఉత్తమమైన ఫలితాలు మకర రాశిలో అందరూ పొందుతారు. ఎవరైతే పొందటం లేదో వారికి వ్యక్తిగత జాతకంలో దోషం ఉండి ఉంటుంది. అటువంటి సందర్భంలో మీకు దగ్గరలో ఉన్న ఒక మంచి ఆస్ట్రాలజీని సంప్రదించి జాతక పరిశీలన చేయించుకుని దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు. శుభం.